ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ప్రొచ్చేసి ఏ వీడియో కమిస్తారు. ఈ వీడియో నచ్చ తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఆ యొక్క యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వెంటనే మీకు 50% అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5000 వరకు మంత్లీ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఏపీటెట్కి సంబంధించి చాలా మంది అభ్యర్థులు నాకు కింద కామెంట్ సెక్షన్లో చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. మళ్ళీ ఏపీటెట్ అనేది నిర్వహిస్తారా లేదా డిఎస్ఏ కంటే ముందు ఉంటుందా లేదా రెస్పాన్స్ సీట్ కోసం డబ్బులు కట్టాలా. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో ఒక్కొక్కటిగా మీకు ఎవరెవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారో సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో వాటి తగ్గ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేస్తాను. సో ఇదే ఉంటుందని చెప్పలేను, బట్ ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి డిసిషన్ అయితే తీసుకోవచ్చు. సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అందరు సపోర్ట్ అయితే ఉండాలి, ఎందుకంటే మనకు రిజల్ట్స్ విషయంపై మనకు అందరు సపోర్ట్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం, లేదంటే లేదు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. మీ యొక్క అప్లైన్ కింద కాంపిటీషన్లో తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ మనం పరిశీలించినట్లయితే మనకు మాధవ్ గారి నుంచి రావడం అయితే జరిగింది. తెలంగాణ టెట్తో మనం ఏపీడిఎస్సీ రాయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇదే క్వశ్చన్ మనకు చాలా మెంబర్స్ అడగడం జరిగింది. సో ఫ్రెండ్, తెలంగాణ టెట్తో మనం ఏపీడిఎస్సీ అయితే రాయలేము. మనం ఏదైనా సరే ఒక రాష్ట్రంలోనే డిఎస్సీ రాయాలంటే ఖచ్చితంగా మనకు సీటెట్ ఉండాలి. సీటెట్ అనేది మనకు సెంట్రల్ లెవెల్లో మనకు నిర్వహించడం జరుగుతుంది. సీటెట్ కానీ లేదంటే ఆ యొక్క రాష్ట్రం ఏదైతే ఉందో ఆ యొక్క రాష్ట్రం నిర్వహించే టెట్లో మనం క్వాలిఫై అయి ఉండాలి. సో అప్పుడే మాత్రమే ఆ యొక్క డిఎస్సీని అయితే రాయగలం. మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు మనకు ఇప్పుడు విడిపోయాయి. కాబట్టి మీరు ఏపీలో డిఎస్సీ రాయకుంటే ఖచ్చితంగా ఏపీటెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు తెలంగాణ టీఆర్టీ ఉంది కదా, మేము అంటే మా యొక్క విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ యొక్క తెలంగాణ టీఆర్టీకి అప్లై చేసేటప్పుడు వారేమని చెప్పారంటే, మీరు సీటెట్ కానీ లేదంటే తెలంగాణ టెట్ క్వాలిఫై అయితేనే ఈ యొక్క ఎగ్జామ్కి రాయాల్సి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో తెలంగాణ టెట్కి మా యొక్క విద్యార్థులు కూడా అప్లై చేసుకొని అందరూ క్వాలిఫై అయ్యి తెలంగాణ టీఆర్టీ రాశారు. సో ఆ యొక్క విషయాన్ని పరిశీలించి డిఎస్సీలో మనకు తెలంగాణ టెట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీకు అందించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ మనకు పవన్ నుంచి రావడం జరిగింది. పవన్ అంటున్నాడు, ఈ యొక్క ఏపీటెట్ రెస్పాన్స్ షీట్స్కి 200 పే చేయాలంటున్నారు కదా, అందరూ కూడా అప్లై చేయాలని చెప్పి అంటున్నాడు. అందరూ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మీకు ఏపీటెట్ ఫైనల్కి అధికంగా మార్కులు వచ్చి ఈ యొక్క ఫలితాలు తక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పి మీరు బాగా నష్టపోయారని చెప్పి భావించినట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి, ఫలితం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు కేవీ స్నేహ సుధా నుంచి రావడం జరిగింది. ఆన్సర్ షీట్లో మార్క్స్ కలిస్తే మనం మళ్ళీ కంప్లైంట్ చేయవచ్చా అని అంటున్నారు. సో అంటే మనకు ఈ యొక్క రెస్పాన్స్ షీట్ కోసం గవర్నమెంట్ మనకు 200 అనే పే చేయమని చెప్పింది కదా. సో ఒకవేళ తన దగ్గర కనుక మార్క్స్ షీట్ కనుక వచ్చిన తర్వాత ఒకవేళ చాలా ఎక్కువగా మార్కులు వచ్చి కూడా ఫలితాలు తక్కువ మార్కులు వచ్చినట్లయితే మనం కంప్లైంట్ చేయొచ్చు అని అంటున్నారు. ఖచ్చితంగా మనం కంప్లైంట్ చేయొచ్చు. సో అది ఏ విధంగా చేయాలి అనే దాని మీద మనకు ఇంకా స్పష్టమైన సమాచారం అయితే రాలేదు. ఒకవేళ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అందించడం జరుగుతుంది. సో ఇంకా ఏపీటెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్ని ఇంకా మనకు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అప్డేట్స్ మెల్లమెల్లగా రావడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ మనకు శివ అడుగుతున్నాడు. మనకు ఆన్సర్ షీట్కి అయితే 200 రూపీస్ పే చేయమంటున్నాడు కదా, ఒకవేళ కంప్లైంట్స్ ఇవ్వడానికి మనం 1000 రూపీస్ పే చేయని అవసరం లేదా అని అడుగుతున్నాడు. మనకు 1000 రూపీస్ అయితే మనకు గతంలో అంటే 2 డేస్ బ్యాక్ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కానీ సో దాన్ని రిమూవ్ చేసి మనకు ఇప్పుడు జస్ట్ 200 రూపీస్ అనేది పే చేస్తే చాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. రీవాల్యుయేషన్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఏంటంటే ఒకవేళ కనుక మీకు ఏమైనా సరే మిస్టేక్ కనుక అనిపించినట్లయితే కంప్లైంట్ అనేది చేయొచ్చు అని చెప్పి చెప్పారు తప్ప మనకు రీవాల్యుయేషన్ గురించి ఈ రోజు మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మన యొక్క అభ్యంతరాన్ని కంప్లైంట్ అనేది చేయొచ్చు, అఫీషియల్ వెబ్సైట్లో మనకు 24 నుంచి అందుబాటులో ఉంటుంది అని చెప్పి మనకు చెప్పారు. సో అదేంటి మనకు ఏ విధంగా కంప్లైంట్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు 24 వచ్చిన రోజున మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో తప్పకుండా ఆ యొక్క డేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్ను కనుక మనం పరిశీలించినట్లయితే ఒక స్పష్టమైన సమాచారం అయితే రావడం అయితే జరుగుతుంది. సో అది మీకు చదివి వినిపిస్తాను, తప్పకుండా చూడండి. టెట్ ఫలితాలపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు తమ యొక్క అభ్యర్థులను పంపుకోవచ్చని టెట్ కన్వీనర్ ఏ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 24 నుంచి 31 వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మన యొక్క అభ్యర్థులను అయితే పంపుకోవచ్చు. కోరుకున్న అభ్యర్థులకు రెస్పాన్స్ షీట్స్ అందజేస్తామని అందుకు గాను 200 రూపాయలు ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలని తెలిపారు. వేరువేరు కారణాలతో మొత్తం 95 మంది అభ్యర్థుల ఫలితాలను విత్ హెల్లో ఉంచినట్లు పేర్కొనడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా అయితే సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే మీకు ఏమైనా సార్ డౌట్స్ ఉంటే వాటిని తప్పకుండా గవర్నమెంట్ వరకు తెలియజేయచ్చంట. ఓకేనా, అది వేటి విషయంలోనే కావచ్చు, మీ యొక్క ఫలితాల గురించైనా కావచ్చు, లేదంటే ఇతరతర విషయాల గురించైనా కావచ్చు. అంతేకాకుండా మీరు ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు ఏదైతే ఆన్సర్స్ పెట్టారో ఆ యొక్క రెస్పాన్స్ షీట్ కావాలంటే ఖచ్చితంగా మనకి గవర్నమెంట్కి 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది అందరూ అవసరం లేదు,
ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి భావిస్తున్నారో సో వారు అప్లై చేసుకుంటే తమ యొక్క ఎగ్జామ్ సీట్ ఏదైతే ఉందో రెస్పాన్స్ షీట్ని అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా 95 మంది ఏపీటెట్ అభ్యర్థులకు ఫలితాలు అనేవి మనకు విత్హెల్లో పెట్టడం అయితే జరిగింది. వీరి యొక్క ఫలితాలను మనకు వారం రోజులు అయితే రిలీజ్ చేసేస్తారు. సో తప్పకుండా ఆ యొక్క ఫలితాలు వచ్చిన వెంటనే మీకు అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో వారు నాకు రెగ్యులర్గా మెసేజ్ అయితే చేస్తున్నారు మీ యొక్క ఫలితాలు ఎందుకు రాలేదంటే మనకు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు విత్హెల్లో పెట్టారు. సో ఆ యొక్క అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మీ యొక్క ఫలితాల గురించి తప్పకుండా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ మనకు మాధవ్ గారు అడుగుతున్నారు ఏంటంటే మనకు ఈ యొక్క ఏపీటెట్ ఫలితాల్లో తనకు అనుకున్న మార్కులు వచ్చాయి, నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అయితే మనకు ఇక్కడ కొత్తగా ఈ యొక్క 200 రూపీస్ పే చేసి మనకు ఆ యొక్క రెస్పాన్స్ షీట్ని పొందామని చెప్తున్నారు కదా, నేను అప్లై చేయాలా వద్దా అని చెప్పి అడుగుతున్నారు. మీకు కనుక అనుకున్న స్కోర్ వచ్చినట్లయితే తప్పకుండా మీరు మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకొని జాయిన్ అయిపోండి. అయితే ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ ఎందుకంటే మీ యొక్క ఫలితాల్లో చూసినట్లయితే సబ్జెక్ట్ల వారీగా మీకు ఎన్ని వచ్చాయో ఇప్పటికీ తెలియదు కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి సబ్జెక్ట్ల వారీగా మీకు ఎన్నెన్ని మార్కులు వచ్చాయి తెలుసుకోవాలని ఆసక్తి కనుక మీకు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మిగతా వారికి ఏంటంటే మనకు కొంతమందికి మార్క్స్ అనేవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే చాలా తక్కువ మార్కులు రావడం జరిగింది. సో వారి కోసం అని చెప్పి ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ని అయితే అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. సో మీకు కనుక కావాలి అనుకుంటే మీ సబ్జెక్టులకి పరంగా మీ యొక్క సబ్జెక్ట్ పరంగా ఎన్నెన్ని మార్కులు వచ్చాయని మీరు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి, ఏం పర్వాలేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మనకు నిఖిలా నిక్కి గారు అడుగుతున్నారు 200 రూపీస్ అంటే చాలా మందికి ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. యాక్చువల్గా మనకు 2 డేస్ బ్యాక్ అయితే 1000 రూపీస్ అనేది పెట్టడం జరిగింది. సో 1000 రూపీస్ కన్నా 200 రూపీస్ అనేది చాలా తక్కువ అని చెప్పి నా యొక్క అభిప్రాయం. అంతేకాకుండా మనకు ఒక సబ్స్క్రైబర్ కూడా కామెంట్ చేయడం జరిగింది, ఎనీవే హ్యాపీ 200 పోయినా పర్వాలేదు మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు, నిజాలు ఇప్పటికైనా తెలుస్తాయని చెప్పి మనకు కామెంట్ అయితే చేశారు. సో అవును, మనకు రెస్పాన్స్ షీట్స్ వస్తే చాలు. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి 200 రూపీస్ గురించి. సో తప్పకుండా ఒకవేళ అప్లై చేసుకునే అవకాశం కనుక మనకు వచ్చినట్లయితే 24 నుంచి మీకు ఒక మంచి వీడియో చేస్తాను. సో అక్కడ మనకు ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాన్ని మీకు స్పష్టంగా వివరణ అయితే ఇస్తాను. సో అప్పటి వరకు ఆ యొక్క వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, మనలో చాలా ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వకుండా ఏంటి ఇలాగ డబ్బులు కట్టించుకొని మరీ ఇస్తామంటున్నారు, ఫ్రీగా ఇవ్వకపోతే ఏంటి అని చెప్పి చాలామంది అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క ఏపీటెట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ గురించి మాట్లాడే ముందు మనకు ఏపీటెట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది. ఏపీటెట్ ఎగ్జామ్కి కొన్ని లక్షల మంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నారు. మనకు చాలా ప్రతిరోజు ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్స్ సంబంధించి 2 సెషన్స్ వారీగా జరిగాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరిగింది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2వ తారీఖు వరకు మనకు ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. సో ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి ఏ ఒక్క రోజు సంబంధించి కూడా పేపర్ అనేది ఒకే రకంగా లేదు, ఉదయం సెషన్స్ వారికి ఒక రకంగా ఉంది, మధ్యాహ్న సెషన్స్ వారికి ఒక రకంగా ఉంది. సో చూసినట్లయితే చాలా మంది కొన్ని మిస్టేక్స్ కూడా రావడం జరిగింది ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఒకే సమాధానం అయితే గుర్తించడు కదా, సో ఒకే సమాధానం గుర్తించడు, వేరు సమాధానం గుర్తిస్తుంటారు. అంటే ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో మీరు ఇచ్చిన సమాధానాన్ని తప్పుగా చూపించాలి, అంతేకాకుండా సరైన సమాధానాన్ని కూడా వారు వేరే రంగంలో చూపించాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఎడిటింగ్ చేసి ఇవ్వడం అనేది అంత సాధ్యమయ్యే పని అయితే కాదు. కాకపోతే ఏంటంటే మనకు ఆన్సర్స్కి సంబంధించి స్కోర్ ఎంత వచ్చింది, మన యొక్క మార్కులు ఎన్ని వచ్చాయి అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ మరలా క్వశ్చన్ పేపర్లో ఈ విధంగా ఎడిటింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం అయితే సాధ్యం కాదు. దాదాపు 430,000 పైగా మనకు ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్ దాదాపు అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో వీరందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే సాధ్యం కాని పని. కానీ తెలంగాణ వారు టీఆర్టీ సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ని మా విద్యార్థులకి మనకు ఫ్రీగా అందించడం గల కారణం ఏంటంటే తెలంగాణలో జరిగిన ఈ యొక్క టీఆర్టీ ఎగ్జామ్కి మనకు పెట్టినట్లుగా అంత ఎక్కువ మంది అటెండ్ అవ్వలేదు. అంతేకాకుండా ఈ యొక్క సెషన్స్ అనేవి చాలా తక్కువ అనమాట, వారందరికీ కూడా ఎగ్జామ్ పేపర్ అనేది ఒకటే కాబట్టి వారికి వీలైన త్వరగా మనకు అందించడం అయితే జరిగింది, ఫ్రీగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. కానీ మనకు ఆ పరిస్థితులు అయితే లేవు కాబట్టి ఎంతో ఎవరికైతే కావాలో వారే మనీ పేమెంట్ అనేది చేసుకొని ఈ యొక్క ఏపీకి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అయితే పొందాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు ఏపీటెట్ అనేది మరొకసారి డిఎస్సి కంటే ముందుగా ఉంటుందా అని అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చూసినట్లయితే మనకు మార్చి నెల ఇంకా ఎండింగ్లోకి వచ్చేసాము. సో మార్చి నెల తర్వాత మనకు ఏప్రిల్ మే ఈ 2 నెలల్లో చాలా వరకు నేషనల్ వైజ్గా అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రవేశ పరీక్షలు అయితే ఉంటాయి. సో ఇటువంటి సమయాల్లో మనకు మరలా టెట్ అనేది కండక్ట్ చేయడం అయితే సాధ్యం కాదు. అంతేకాకుండా మనకు వచ్చే నెలలోనే మనకు 2016-18 సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో వీరికి కూడా డిఎస్సి ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉందన్నమాట.
అది ఏ విధంగా అనేది మనకు ఇంకా అప్డేట్ అయితే రావాలి. సో అది ఇస్తారా లేదనేది కూడా మనకు తెలియాలి. సో ముందుగా వీరికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే యోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఏపీ టెట్ అనేది డిఎస్సీ కంటే ముందుగా నిర్వహించే అవకాశం అయితే లేదని చెప్పి చెప్పుకోవాలి. సో మనకు డైరెక్ట్గా డిఎస్సీ అయితే ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద ఇంకా మనకు స్పష్టమైన సమాచారం అయితే రావాల్సి ఉంది. మనకు జూన్ కల్లా మనకు ఈ యొక్క పోస్టింగ్స్ అయితే ఇచ్చేస్తామని చెప్పి అంటున్నాడు. అంతేకాకుండా మనకు ఈ యొక్క డిఎస్సీ అనేది 2 times కండక్ట్ చేసే అవకాశం ఉన్నాయి. ఉన్న పోస్టులను సగం సగం చేసి మనకు 2 DSCలు చెప్పిన ఎన్నికల దగ్గర పడుతున్నాయి కదా, ఆ యొక్క సమయం దృష్ట్యా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు ఈ రోజు మనకు సాక్స్ పేపర్ లో కథనం అయితే రావడం జరిగింది. సో మనకి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పలేము, ఓకేనా. కానీ మనకు ఏంటంటే ఈ యొక్క ఏపీటెట్ అభ్యర్థులు 4 years నుంచి వెయిటింగ్ చేస్తున్నారు, 4 lakhs మెంబర్స్ ఉన్నారు కాబట్టి. సో ఒకవేళ కనుక గవర్నమెంట్ వారు రెస్పాండ్ అయితే మనకు ఈ యొక్క ఏదైతే పర్సంటేజెస్ ఉన్నాయో ఈ యొక్క ఏపీటెట్ తాలూకు పర్సంటేజెస్ కనుక తగ్గించినట్లయితే, మినిమం అర్హత మార్క్ ఏదైతే ఉందో అందరికీ కూడా ఒకే రకంగా చేసినట్లయితే అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి నా యొక్క అభిప్రాయం అనమాట. సో ఫస్ట్ రీజన్ చూద్దాం. ఫస్ట్ రీజన్ చూసినట్లయితే ఏపీటెట్కి సంబంధించి మనకు వెయిటేజ్ అనేది 20% మాత్రమే డిఎస్సీకి యాడింగ్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఒకే పర్సంటేజ్ అనేది పాస్ పర్సంటేజ్గా ఉన్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వదు అంటే ఓసీకి బీసీకి ఒకే కట్ ఆఫ్ అయితే అంటే ఒకే పాస్ స్కోర్ అనేది ఉండాలి. ఎందుకంటే మనకు సెంట్రల్ లెవెల్లో ఓసీని బీసీని ఓబీసీగా పరిగణిస్తూ ఉంటారు. ఒకవేళ ఇది కూడా వర్కౌట్ అవ్వకపోయినట్లయితే ఏదైతే కేటగిరీస్ అయితే ఉన్నాయో, సో ఈ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ పాస్ పర్సంటేజ్ అనేది మనకు 40, 50, 60%గా పెట్టారు కదా, కనీసం 5% చొప్పున వీరందరికీ కూడా తగ్గించాలి. సో ఆ విధంగా చేసినట్టే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీకి 40%ని 35%గాను, బీసీకి 50%ని 45%గాను, ఓసీకి 60%ని 55%గాను చేసినట్లయితే అందులో కూడా మనకు అందరూ కూడా అన్ని కేటగిరీ అభ్యర్థులు కూడా చాలా లాభపడే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు అభ్యర్థుల నుంచి విన్నపం అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా ఒక రకంగా చూస్తే సమర్థించవలసిన విషయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఏపీటెట్ అనేది చాలా అభ్యంతరాల మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం మనకు ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ విధానంలో జరగడం అయితే జరిగింది. చాలామందికి తమ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చాలా ప్రాంతాల్లో మనకు దూర ప్రాంతాల్లో పడ్డం అయితే జరిగింది. సో అందరికీ అభ్యర్థులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క పాస్ పర్సంటేజ్ ఏదైతే ఉందో, సో దాని కనుక కనీసం తగ్గించినట్లయితే మినిమం ఒక 5% అయినా సరే తగ్గించినట్లయితే అందరికీ బాగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి అభ్యర్థుల నుంచి మనకు కామెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈ యొక్క వీడియో టాపిక్ అనేది. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ యొక్క అప్రాయం కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.